రాజా ది గ్రేట్ మేము అనుకున్నట్టే మా సంస్థలో 5వ హిట్ ఇయర్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సేమ్ టైం రవితేజ కెరియర్లో హైయెస్ట్ గ్రాసర్, 50 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన సినిమాగా రవితేజ కెరియర్ కూడా బెస్ట్ అవ్వడం అనదర్ హ్యాపీ. అండ్ మా డైరెక్టర్ అనిల్ రావిపూడికి పటాస్ సుప్రీం, రాజా ది గ్రేట్. సో ఇప్పుడు అనిల్ రావిపూడి ది గ్రేట్ హ్యాట్రిక్ కొట్టేశాడు, సో అనిల్కు హ్యాపీ. ఇలా ఒక సినిమా మా అందరికీ, అటు హీరోకు ఇటు ప్రొడక్షన్ హౌస్కి ఇటు డైరెక్టర్కు ఇంతమందికి హ్యాపీ రావడం అనేది, అలాగే మా హీరోయిన్ కూడా హ్యాట్రిక్ కృష్ణగాడి వీరప్రేమగాత అండ్ మహానుభావుడు రాజా ది గ్రేట్, అంటే ఒకటే సినిమాలో ఇంతమందికి ఇన్ని అచీవ్మెంట్స్ దొరకడం ఒక కమర్షియల్ ఎంటర్టైనర్తో, సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ సో రవితేజకు తన గ్యాప్ తర్వాత, ఒక 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా రవితేజ కెరియర్లోనే ఒక బెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్, 50 కోట్ల గ్రాస్ ఫిలిం అవ్వడం, వెరీ హ్యాపీ టు రవితేజ సైడ్ నుంచి కూడా. అండ్ ఈ సినిమా జనరల్గా మనకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ అనగానే మ్యాక్సిమం 2 వీక్స్ కలెక్షన్స్, ఇప్పుడున్న ట్రెండ్లో 2 వీక్స్ కలెక్షన్స్ ఉంటాయి. సో మాసి ఈ మధ్య ఈ 2 మంత్స్ నుంచి మళ్ళీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పైరసీ ఇది కూడా ఎక్కువైపోయింది. సో నిన్నే 2 స్టేట్ గవర్నమెంట్స్తో మాట్లాడడం జరిగింది. పైరసీ వచ్చిన జనరల్గా మనకు అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి డల్ కలెక్షన్స్ ఉంటాయి. డల్ కలెక్షన్స్ వచ్చిన సీజన్ సైడ్ డల్గా వచ్చిన 2వ వారం తర్వాత కూడా షేర్లల్లో ఉన్న అతి తక్కువ సినిమాల్లో రాజా ది గ్రేట్ ఒకటైంది ఈ సంవత్సరం. అంటే ఇప్పుడు ఖైదీ 150 కానీ, శతమానం భవతి, నేను లోకల్, బాహుబలి, ఫిదా ఇలాంటి సినిమాలే 3వ వారం కూడా షేర్స్గా వస్తున్న సినిమాలు, దాంట్లో రాజా ది గ్రేట్ ఒకటి ఉండడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో దానికే నేను ఎప్పుడు సినిమాని ఎడిటింగ్ రూమ్లో ఈ సీన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఈ సీన్ ఎందుకు, ఇది అవసరం లేదు కదా, ఇది అవసరం లేదు కదా, నా డైరెక్టర్లకు టార్చర్ పెడుతుంటాను. అంటే సినిమా ఆడియన్కి ఎప్పుడు టైట్గా ఇవ్వాలనేది నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే రాజా ది గ్రేట్లో కూడా కొన్ని మంచి సీన్స్ అయినా ఎడిట్ చేయాల్సిన పరిస్థితి అనిల్కి వచ్చింది నా వల్ల. సో ఇంత బాగా వెళ్తున్న సినిమాకి ఇప్పుడు పైరసీ రావడం వల్ల కూడా ఆడియన్స్కి ఇంకేదో కొత్తది ఇద్దామని, అప్పుడు మేము తీసేసిన ఒక 5 మినిట్స్ లెంత్ 3 సీన్స్ ఉన్నాయి మంచి ఎంటర్టైన్మెంట్ సీన్స్. సో ఆ సీన్స్ యాడ్ చేద్దామని అనిల్ అడిగినప్పుడు నేను యుఎస్లో ఉన్నాను, సో మీరు వర్కౌట్ చేసి పెట్టండి అనిల్ అంటే వాళ్ళు వర్కౌట్ చేసి రెడీగా పెట్టారు. ఈ సాటర్డే 3rd వీక్లో రాజా ది గ్రేట్లో 5 నిమిషాల సీన్స్, ఫస్ట్ హాఫ్లో 2 సీన్స్, సెకండ్ హాఫ్లో 1 సీన్, 3 సీన్స్ యాడ్ చేసి ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులకు ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ నవ్విద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ సాటర్డే ఈ రాజా ది గ్రేట్ ఫిలిం నడుస్తున్న అన్ని థియేటర్లలో ఈ 5 నిమిషాల ఎంటర్టైన్మెంట్ సీన్స్ యాడ్ అయ్యాయి. సో ఇక పైరసీ చేసిన వాళ్ళకైతే ఇమీడియట్గా చూడడానికి అవకాశం ఉండదు, కాబట్టి ఇప్పుడన్నా సినిమా చూడడం థియేటర్కి వెళ్ళి చూస్తే ఇంకొక 5 నిమిషాలు మీరు ఎక్కువ నవ్వుకుంటారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ నా థ్యాంక్స్, అలాగే మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఈ సినిమా బిగినింగ్ నుంచి నాకు ఎప్పుడూ టెన్షన్ లేదు, బట్ రిలీజ్ ముందు నుంచి రాజుగారు అనిల్ ఫిఫ్త్ బాల్ కొట్టాలి అని చెప్పి కొంచెం టెన్షన్ గురయ్యాను. బట్ అనుకున్నట్టే 5th బాల్ కూడా మా బ్యానర్కి ఎస్వీసీకి మంచి హిట్ అయింది, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే రవితేజ గారి కెరియర్లో బిగ్గెస్ట్ గ్రాసర్, అది కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత హ్యాపీనెస్లో మాకు ఇంత సక్సెస్ ఇచ్చిన మీకు, ఆల్రెడీ ఈ సినిమాని చూసి మీరు చాలా నవ్వుకున్నారు, అదే ఇంకొంచెం నవ్విద్దామని మిమ్మల్ని ఈ సాటర్డే సండే సినిమాలో ఎడిటింగ్లో డిలీట్ చేసిన కొన్ని మంచి సీన్స్ని మళ్ళీ యాడ్ చేయడం జరుగుతుంది. సో చూసిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఈ వీకెండ్ని మీరు హ్యాపీగా నవ్వులతో మీ ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి ఈ వీకెండ్, రాజా ది గ్రేట్లో యాడ్ చేసిన కొత్త సీన్స్తో సరదాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.